हेलो गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। गाइस, वीडियो में आईपीएल जरगबोये मैच नंबर 49 गुरिंचि पूर्ति एनालिसिस अलागे पिच रिपोर्ट मैच वेन्यू ग्राउंड स्टैट्स गुरिंचि क्लियर वीडियो में तेलुसुकुंदामु। गाइस, इंतवरकु एवरैते मन टेलीग्राम ग्रूप जॉइन अवलेदो इप्पुडे वेल्लि जॉइन अवंडि, लिंक डिस्क्रिप्शन लो उंटुंदि। फ्रेंड्स, मीरंदरैते ऑनलाइन लो बेट्टिंग आडालि, ऑनलाइन बेट्टिंग आडालनुकुने वारु मनम వాట్సాప్ నెంబర్కి యాప్ లింక్ అని మెసేజ్ పెట్టండి, మేమైతే ట్రస్టెడ్ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము। ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్ల మధ్య అయితే జరగనుంది। టైమ్ అండ్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మే 6న 3:30 PM ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్, చిదంబరం స్టేడియం చెన్నైలో అయితే మ్యాచ్ జరుగుతుంది। ఇదైతే జియో సినిమా అండ్ స్టార్ స్పోర్ట్స్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది। గతంలో ఈ గ్రౌండ్లో ఆడిన మ్యాచెస్ పరిగణలోకి తీసుకొని చూసుకున్నట్లయితే మొత్తం 70 మ్యాచెస్ జరగగా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 162, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 151, అలాగే స్పిన్ విషయానికి వస్తే 57% అనుకూలంగా ఉంటే పేస్ విషయానికి వస్తే 43% అయితే అనుకూలంగా ఉంది। ఈ గ్రౌండ్లో ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం అయితే 41% విన్ అవగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 57% అయితే విన్ అవ్వడం జరిగింది। దీన్ని బట్టి చూసుకున్నట్లయితే టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా అయితే ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుందని అనుకుంటున్నాను। ఈ టూ టీమ్స్ అన్న లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ముంబై 3 మ్యాచెస్ విన్ అవగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే 3 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది। అలాగే ఈ టూ టీమ్స్ అన్న లాస్ట్ 10 మ్యాచెస్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ 6 మ్యాచెస్ విన్ అవగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే 4 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది। ప్రజెంట్ ఉన్న అనాలిసిస్ ప్రకారం అయితే ముంబై అయితే బ్యాటింగ్ అయితే మంచి ఫామ్లో ఉంది। ఒక రోహిత్ మీనా లాస్ట్ మ్యాచ్లో అయితే అందరూ అయితే బాగానే ఆడారు। డేవిడ్ అయితే ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఇస్తున్నారు। లాస్ట్ 2 మ్యాచెస్ అయితే 2 మ్యాచెస్ విన్ అవ్వడం జరిగింది। ఇక్కడ చెన్నై అయితే లాస్ట్ 2 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది। సో ఫ్రెండ్స్, నా అనాలిసిస్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు। ఫ్రెండ్స్, ఇదైతే నా ఫైనల్ అనాలిసిస్ అయితే కాదు, నా ఫైనల్ అనాలిసిస్ అయితే టాస్ పడిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను। ఎవరికైతే ఈ మ్యాచ్కి సంబంధించిన రిపోర్ట్ కావాలనుకుంటున్నారో వారైతే ఇప్పుడే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి। అలాగే ట్రస్టెడ్ బెట్టింగ్ యాప్ లింక్ కోసం అయితే మన వాట్సాప్ నెంబర్కి యాప్ లింక్ అని మెసేజ్ పెట్టండి, మేమైతే లింక్ ప్రొవైడ్ చేస్తాము।